విశాఖ అందమైన నగరం సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు ఉంది విశాఖకు ఒక్కసారి వచ్చిన వారు వదిలిపోరు అలాంటి విశాఖ ఎవరిని కాదు అని అనుకోదు కానీ విశాఖ మాత్రం ఒక పార్టీని అదే పనిగా వద్దు అంటుంది ఆ పార్టీ పట్ల ఎందుకు విశాఖ అలా వ్యవహరిస్తోంది అనేది మాత్రం అంతు పట్టని ప్రశ్నగానే ఉంది విశాఖ ఒక్కసారి కాదు మూడుసార్లు వైసీపీని ఓడించి హ్యాట్రిక్ కొట్టింది రెండు వేల పద్నాలుగులో విశాఖ సీటు సహా నగరంలోని నాలుగు దిక్కుల ఓడించేసింది జగన్ ప్రభంచంలో ఉమ్మడి విశాఖ జిల్లా అంతటా వైసీపీ గెలిచినా మళ్ళీ ఆ నాలుగు దిక్కుల ఫ్యాన్ రెక్కలు ఆగిపోయాయి విశాఖ వైసీపీ దూకుడుకు ఆ విధంగా అడ్డుకట్ట వేసింది తాజాగా జరిగిన ఎన్నికల్లో విశాఖ సిటీతో పాటుగా ఎంపీ సీటులో రూరల్ జిల్లా మొత్తం వైసీపీని ఓడించేసి క్లీన్ స్వీప్ చేసింది ఇంతలా విశాఖ వైసీపీని పగబట్టినట్లుగా ఓడించడం వెనుక కారణాలు ఏమిటి అంటే చెప్పుకుంటే బోలెడు ఉంటాయి వాటితో పాటుగా బలమైన పార్టీ నాయకత్వం కొరత మొదటి నుంచి వైసీపీకి ఉంది సామాజిక వర్గాల పరంగా చూస్తే టీడీపీదే పై చేయిగా ఉంది దాంతోపాటుగా విశాఖలో రాజకీయం అంతా టీడీపీ చేతుల్లోనే దశాబ్దాలుగా ఉంటూ వస్తుంది అధికారంలో వైసీపీ ఉన్న విశాఖలో టీడీపీని ఏమాత్రం కదల్చలేకపోయింది ముందుగా విజయసాయి రెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టి ప్రయోగం చేసిన జగన్ ఋషికొండ ఇష్యూ వివాదం కావడం కోర్టు దాకా వెళ్లడం పవన్ పనిగొట్టుకొని మరీ ఋషికొండకి వెళ్లడం వైసీపీ ప్రభుత్వం ఆపటం ఇవన్నీ పార్టీకి చాలా డ్యామేజ్ చేశాయి దాంతో పార్టీని కాపాడుకోవడానికి విజయసాయిరెడ్డిని విశాఖ నుంచి పంపక తప్పలేదు జగన్కి విజయసాయిరెడ్డి తరువాత జగన్ బంధువు వైవి సుబ్బారెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు జగన్ అయితే విజయసాయిరెడ్డి హయాంలో పార్టీకి జరిగిన నష్టాన్ని పూరించడానికి సుబ్బారెడ్డి గట్టిగానే ప్రయత్నం చేశారు కానీ అది వర్కౌట్ కాలేదని మొన్న జరిగిన ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెప్పాయి విశాఖపై జగన్ మొదటి నుంచి ప్రయోగాలు చేస్తానే ఉన్నారు స్థానికులు కాని వారికి ఇన్ఛార్జీ బాధ్యతలు ఇచ్చి పార్టీకి నష్టం చేకూర్చారు అనే వాదన ఉంది స్థానికంగా ఉన్న సామాజిక వర్గాల్ని కాదని రెడ్డి కులాస్తులని పైగా జగన్ బంధువుల్ని విశాఖ ఇన్ఛార్జిగా నియమించుకొని భూదందాలకి జగన్ పాల్పడుతున్నారు అని కూటమి చేసిన వాదనని విశాఖ ప్రజలు గట్టిగా నమ్మారని అందుకే ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు వచ్చాయని విశ్లేషకులు భావిస్తున్నారు